ఆదివారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏఎస్పీ నర్మద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత ఆర్థిక వ్యవస్థను మార్చిన మహోన్నతమైన వ్యక్తి పివి నరసింహారావు అని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిచేలా చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పివి నరసింహారావు అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చిన మేధావని, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానం ద్వారా ప్రైవేట్ సంస్థలను దేశాభివృద్దిలో భాగస్వామ్యం చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ దూసుకుపోయేలా చేసిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని ఆమె కొనియాడారు. భారతదేశంలో ప్రస్తుతమున్న బలమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడడానికి ఆయన చేసిన కృషే కారణమన్నారు. రాజనీతిజ్ఞుడిగా, బహుభాషావేత్తగా, ఉన్నత విద్యావంతునిగా, తత్వవేత్తగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశ అత్యున్నత ప్రధాని పదవిని చేపట్టి తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన అపర మేధావి పివి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు వైవి ప్రతాప్, స్పర్జన్రాజ్, నరసింహ, సీఐలు రవీందర్, సత్యం, ఆర్ఎస్ఐలు కళ్యాణ్, అశోక్, డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.